దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంచిది. దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి ఇజ్రా గ్రంథము 10వ అధ్యాయం 10వ వచనము చదువుకుందాం. అప్పుడు యాజకుడైన ఇజ్రా లేచి వారితో ఇట్లనెను, మీరు ఆజ్ఞను మీరి అన్య స్త్రీలను పెళ్లి చేసుకొని ఇస్రాయేలీయుల అపరాధమును ఎక్కువ చేసితిరి. కాబట్టి మీరు మీ పితరుల యొక్క దేవుడైన యెహోవా ఎదుట మీ పాపమును ఒప్పుకొని ఆయన చిత్తానుసారముగా నడుచుకొనుటకు సిద్ధపడి దేశపు జనులను అన్య స్త్రీలను విసర్జించి మిమ్మును మీరు ప్రత్యేకపరచుకొని ఉండు. అందుకు సమాజకులందరూ ఎలుగెత్తి అతనితో ఇట్లనిది, నీవు చెప్పినట్లుగానే మేము చేయవలసి ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధత, పవిత్రీకరణ, రెస్టిట్యూషన్, రెస్టోరేషన్, దిద్దుబాటు అనే విషయంలో ఒక ప్రాముఖ్యమైన పాఠాన్ని ఇక్కడ మనం ఈ దినము నేర్చుకుందాం. ఇజ్రా భక్తుడు పరిచర్య చేసినటువంటి కాలము చెర నివారణ అయిన తరువాత 70 సంవత్సరాలు ఇస్రాయేలీయులు తాము చేసిన పాపములకు శిక్షగా బబులోను చెరకు పోయారు. 70 సంవత్సరాలు తరువాత, ఆ 70 సంవత్సరాల చెర తర్వాత దేవుడు వారిని కనికరించి క్షమించి మళ్ళీ వారిని యూదా దేశానికి, ఇస్రాయేలు దేశానికి దేవుడు నడిపించినప్పుడు వాళ్ళు మళ్ళీ వచ్చి మందిరం కట్టుకుంటున్నారు, యెరూషలేము చుట్టూ ప్రాకారం కట్టుకుంటున్నారు, నగరము పునర్నిర్మించుకుంటున్నారు, మందిరానికి ప్రాకారానికి పునాదులు వేసి కట్టుకుంటూ అంతా మళ్ళీ దిద్దుబాటు, మళ్ళీ సమకూర్పు, రెస్టరేషన్ జరుగుతున్నటువంటి దినాలివి. ఈ మధ్యకాలంలో ఏం జరిగిందంటే ఒక ముఖ్యమైనటువంటి దిద్దుబాటును గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. అన్య స్త్రీలను అనేకులు పెళ్లి చేసుకున్నారు. ధర్మశాస్త్రానుసారముగా అబ్రహాము సంతానమైనటువంటి యూదుడు అబ్రహాము సంతానములోని అమ్మాయిలను మాత్రమే పెళ్లి చేసుకోవాలి. సత్యదేవుని ఆరాధించే వీరు సత్యదేవుని ఆరాధకురాళ్లను మాత్రమే పెళ్లి చేసుకోవాలి. దేవుడిచ్చిన 10 ఆజ్ఞల్లో మొట్టమొదటి ఆజ్ఞ, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కమాండ్మెంట్, యూ షల్ హ్యావ్ నో అదర్ గాడ్స్ బిఫోర్ మీ. ఐ ద లార్డ్ గాడ్ ఈజ్ యువర్ గాడ్. ఐఎమ్ ఎ జెలస్ గాడ్. నేను రోషము గల దేవుడను, ఇంకే దేవుణ్ణి నువ్వు ఆరాధించడానికి వీల్లేదని చెప్పేశాడు. అది మొట్టమొదటి ఆజ్ఞ. తర్వాత 2వ ఆజ్ఞ, విగ్రహారాధన చేయకూడదు, యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు, విశ్రాంతి దినం పాటించాలి. ఇవి 4 దేవునికి సంబంధించినటువంటి ఆజ్ఞలు. విశ్రాంతి దినము కూడా దేవునికి సంబంధించింది. ఎందుకు అంటారేమో, 6 దినములు కష్టపడి పనిచేసి 7వ రోజు విశ్రమించాలి అని ఆజ్ఞ ఎందుకు దేవుడిచ్చాడంటే, దేవుడు కూడా 6 రోజులలో సృష్టి యావత్తును సంపూర్తి చేసి 7వ దినమున దేవుడు విశ్రమించాడు. 7వ రోజు మనం విశ్రమించుట అనగా అర్థం ఏంటంటే, 6 రోజులలో ఈ భూమండలమునంతా నిర్మించిన యెహోవా దేవుని భక్తులం మేము. 7వ రోజు ఆయన విశ్రమించి దాన్ని పరిశుద్ధపరిచాడు. ఆ దేవుని భక్తులుగా మేము 4వ ఆజ్ఞ ప్రకారం మేము 7వ రోజును మేము విశ్రాంతి దినముగా పాటిస్తున్నాం. వీ హ్యావ్ ఎ కనెక్షన్ విత్ అ గాడ్ హూ క్రియేటెడ్ ఎవ్రీథింగ్ ఇన్ 6 డేస్ అండ్ రెస్టెడ్ ఆన్ ద 7th డే.
ఏడవ దినము దేవుని విశ్రాంతి దినం, మేము విశ్రాంతి పొంది మేము ఆయనకు చెందినవారమని చూపించుకుంటున్నాం. గనక యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరించొద్దు. యెహోవా తప్ప ఇంకొక దేవుడు ఉండొద్దు. అలాగే ఆయనకు చెందిన వారముగా ఆయన పరిశుద్ధపరచిన విశ్రాంతి దినమును మేము విశ్రాంతిగా పాటిస్తాం. ఈ నాలుగు దేవునితో వీళ్లకున్న రిలేషన్షిప్ను గురించిన ఆజ్ఞ. ఇక మిగతావన్నీ మానవ సమాజముతో మనకుండే సంబంధ బాంధవ్యాలు ఎలా ఉండాలి అనే ఆజ్ఞను అబద్ధమాడొద్దు, వ్యభిచరించవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకకూడదు, నరహత్య చెయ్యకూడదు, పొరుగువానిది ఇల్లైనను గాడిదైనను భార్యనైనను పొరుగువానికి చెందింది మనం ఆశించొద్దు. నిన్ను వలేని పొరుగువాణ్ణి ప్రేమించి, ఇవన్నీ కూడా సామాజిక జీవనానికి అవసరమైన ఆజ్ఞలు. దైవాజ్ఞలు ప్రధానంగా రెండు వర్గములు. దేవునితో మనకున్న సంబంధమును సరిగా కాపాడుకోవడానికి ఉన్నటువంటి ఆజ్ఞలు మొదటివి. సమాజంలో ఎలాంటి అశాంతి లేకుండా, ఎవరికీ నష్టము లేకుండా, గాయము కలగకుండా సామాజిక శాంతియుత సహజీవనము దెబ్బతినకుండా మనం ప్రవర్తించాల్సిన సంస్కారవంతమైన ప్రవర్తన ఎలా ఉండాలో నేర్పించే ఆజ్ఞలు రెండవ వర్గం. రెండు విధములైనటువంటి ఆజ్ఞలలో మొట్టమొదటిది, భూమిని ఆకాశమును చేసిన వాడను నేను, మిమ్ములందరిని మీ తల్లి గర్భాల్లో పిండములుగా చేసిన వాడిని నేను. చాలామంది దేవతలు ఉన్నారు ఎవరినైనా మొక్కొచ్చు అనే వాదన అర్థము లేని మాట. చాలామంది దేవతలు మీరు పెట్టుకున్నంత మాత్రాన వీళ్ళందరూ కలిసి వచ్చి సూర్యుడిని చేశారా, అందరూ కలిసి చంద్రుణ్ణి చేశారా, అందరూ కలిసి మీ అమ్మ కడుపులో నిన్ను చేశారా, నీవెన్ని అనుకున్నా సూర్యుణ్ణి చేసిన వాడు ఒక్కడే, చంద్రుణ్ణి చేసిన వాడు ఒక్కడే, ఆ ఒక్కడే నేను బాబు. నేను తప్ప వేరొక దేవుడు నీకుండనే ఉండకూడదు అన్నాడు. అంతే దేవుని స్తోత్రం. ఈ కారణం చేత ఆ సత్యదేవుని ఆరాధించే మీరు వేరే జనాంగాల పిల్లల్ని పెళ్లి చేసుకున్నారు అనుకోండి, వాళ్ళ దేవుళ్ళు వాళ్ళకు ఉంటారు, వాళ్ళు ఆ దేవతలను పట్టుకొని మీ ఇంట్లోకి వస్తారు, వాళ్ళ ఆచారాలు మీకు నేర్పుతారు, ఆ పూజలు ఆరాధనలు మీకు నేర్పుతారు, మీకు పుట్టే పిల్లలు సంకరం అయిపోతారు, తికమ్మకలో ఉంటారు, అమ్మొక దేవుడు నాన్న ఒక దేవుడు, అమ్మ ఆరాధించే దేవత వేరు, నాన్న ఆరాధించే దేవుడు వేరు, వాట్ ఈస్ దిస్, నేను ఎవరిని మొక్కాలి అని వీడు మూడో దేవుడిని పెట్టుకుంటాడు. లేకపోతే అసలు అది ఇది లేదని నాస్తికుడు అయిపోతాడు. ఏ దేవుడు అన్న ఒకటే అనేసరికి మజ్జిగ పలసన అయిపోతుంది. ఇప్పుడు ఏముంది, అమ్మ కోపడితే నాన్న దగ్గర పోయి కాకపడతారు పిల్లలు, నాన్న కోపడితే అమ్మ దగ్గరికి వెళ్ళి కాకపడతారు. అట్లా ఒక దేవుడు కాకుండా ఇంకో దేవుడు సహాయం చేస్తాడే, మనకు వెరైటీ ఉంది, బోల్డ్ అంతా వెసులుబాటు ఉంది అనుకుంటా, దేవుడు అంటే భయం పోతుంది. కనుక ఆరు నూరైనా మీరు అన్య స్త్రీలను పెళ్లి చేసుకోవద్దు అన్నాడు. ఈ చిరకాలంలో 70 ఏండ్ల కాలంలో ఈ ధర్మశాస్త్రము లేదు, యాజకులు లేరు, సమాజ మందిరాలు లేవు, ఆరాధన లేదు, ఏమీ లేదు. దేవునిని మనం ఎదుర్కోవాలి ప్రతి విశ్రాంతి దినం అనే ఆచారమే పోయింది. పోయి బబులోన్లో ఉన్నారు, అక్కడంతా అన్య దేవతారాధన, వాళ్ళ తత్వశాస్త్రం, వాళ్ళ వేదాంతం. సత్యము చెప్పేవాడు లేక గలిబిలి గలిబిలి అయిపోయి కంటికి నచ్చిన అమ్మాయిల్ని పెళ్లి చేసేసుకున్నారంత ఎవరైతేనేమని. ఇప్పుడు మళ్ళీ చెర నివారణ అయిపోయింది. చెర అయితే నివారణ అయింది కానీ మరి పాపం ఎట్లా నివారణ కావాలి? ఇప్పుడు ఎజ్రా అన్నాడన్నమాట, యాజకుడైన ఎజ్రా లేచి వారితో ఇట్లా, నేను మీరు గొప్ప అపరాధమును చేశారు. ఇశ్రాయేలీలు ఎన్నో అపరాధాలు చేశారు, అపరాధాలను మీరు ఎక్కువ చేసేశారు. అన్య స్త్రీలను పెళ్లి చేసుకొని
దైవాజ్ఞను మీరు ఉల్లంఘించారు. చూసారా పదవచనం, మీరు ఆజ్ఞను మీరి, యు హ్యావ్ బ్రోకెన్ ద లా, ట్రాన్స్గ్రెస్డ్ అగెయిన్స్ట్ ద లా. మీరు ఆజ్ఞను మీరి అన్య స్త్రీలను పెళ్లి చేసుకోవద్దు అనే ఆజ్ఞ ఉంది. ఒక విషయం నేను మీకు చెప్తున్నాను, ప్రేమలో పడేటప్పుడే ఇతడు దేవుని బిడ్డ అవునా కాదా, ఈమె దేవుని బిడ్డ అవునా కాదా, కనీసం దేవుని బిడ్డ అవుతుందా లేదా అనే గ్యారంటీ చూసుకొని అప్పుడు ప్రేమలో పడాలి. ఏసై అంటే ఇష్టము లేని వాళ్ళను జనాభా లెక్కలను పెట్టొద్దు. అసలు నేను చెప్తున్నా పబ్లిక్ మైక్లో చెప్తున్నా, ప్రేమిస్తే తప్ప అంటే ఏం తప్పు కాదు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను తప్ప, దేవుడే లోకమును ఎంతో ప్రేమించినప్పుడు మనం ప్రేమించేది తప్పు అవుతుంది. కానీ ఏం తప్పు కాదు, కానీ ముందు అతడు దేవుణ్ణి ప్రేమిస్తుంటే మనం అతన్ని ప్రేమించవచ్చు, ఆమె దేవుణ్ణి ప్రేమిస్తుంటే మనం ఆమెను ప్రేమించవచ్చు. నాకు యేసు అంటే ఇష్టమే లేదు, యేసు గీసు జాన్తాన, ఐ డోంట్ వాంట్ దిస్ జీసస్, ఐ హేట్ దిస్ రిలీజియన్ అన్నోన్ని మనం మనసిచ్చి అతను లేకుంటే నేను బ్రతకలేను, నా బ్రతికే శూన్యం అంటే నువ్వు ముందే శూన్యం అమ్మా, ఆల్రెడీ నువ్వు శూన్యం. ఏం వాడు లేకపోతే బ్రతకపోవడం ఏంటి, ఏసయ్య లేకపోతే బ్రతకలేను అనాలి. ఎవరికైనా ఎంత విలువైన ఇవ్వచ్చు, ముందు అతడు యేసుకు విలువ ఇవ్వాలి, దేవునికి స్తోత్రం కలిగిన అప్పుడు జనాభా లెక్కలలో వేసుకున్నా వీడు కూడా ఒక మనిషే, ఈమె కూడా. యేసు అంటే ఇష్టం లేదు అనుకోండి, ప్రేమించడం కాదు, యేసును ద్వేషించే వాడిని ప్రేమించడం కాదు, వాడు రెండు కాళ్ళ మీద నడిచే ఒక జంతువు అనుకోవాలంతే. కుక్కను లవ్ చేస్తావా, ముందు యేసు అంటే కన్సిడరేషన్ ఉండాలి. లెట్ మీ థింక్ అబౌట్ ఇట్, నాకు అర్థమైతే నమ్ముకుంటా, నాకు ద్వేషం ఏమి లేదు అనేది ఉండాలా. కొంతమంది కరడు కట్టిన ద్వేషం, యేసు అంటేనే భగ్గున వండి పాడతాడు, వాణ్ణి ప్రేమించి వీళ్ళు పాడైపోతుంటారు, అటు వదులుకోలేక ఇటు వదులుకోలేక. అందుకే ముందుగా నేను నీకు మనసిద్దాం అనుకుంటున్నా భయ్, నువ్వు ఇప్పుడు కాకుండా 10 ఏళ్ళకైనా యేసుకి మనసు ఇచ్చేది ఉందా లేదా రాగా. నేను చెప్తున్నా ఏదన్నా చేయకముందు ముందు క్యాల్కులేషన్ ఉండాలి. భయపడదాం అనుకున్న వాళ్ళందని అడగండి ముందు ఫోన్ చేయి, అయ్యా ఇట్లా పరిస్థితి ఇట్లా ఉంది భయపడాలనే వద్దా అని అడిగితే ఇప్పుడు భయపడు అంటే భయపడాలి, సొంతగా భయపడవద్దు. ఎన్నోసార్లు చెప్తున్నా ప్రతిదానికి ఒక న్యాయమైన సన్నివేశం, న్యాయమైన కారణం ఉండాలి. నేనైతే అసలు వాళ్ళను ఏదో హలో అని అంటుంటా సమాజంలో ఉన్నందుకు, కానీ ఐ డోంట్ కన్సిడర్ దెమ్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్. నా యేసయ్యను ద్వేషించడం నువ్వు ఎట్లా మనిషివురా నాకు అనుకుంటాను. ప్రియులారా, యేసును కొంచెం ఉన్న కన్సిడరేషన్ అన్న, కనీసం నాకు ద్వేషం లేదండి, అర్థమైతే కాలేదు, అర్థమైనప్పుడు చూద్దాం మరి అనేదన్న ఉండాలి. కొంతమంది 100% అగెయిన్స్ట్, యేసుకి సన్నం అంటే నరికేస్తాను నేను అనేవాణ్ణి. అసలు నువ్వు నాకు మనిషివే కాదు, రెండు కాళ్ళ మీద ఉన్న ఒక జంతువు నువ్వు అని అనుకోవాలి. అనొద్దు అంటే పంచాయతీ అవుతుంది, కానీ అనుకోవాలి. అంత టఫ్గా దేవుని బిడ్డమైన మనం ఉండాలి. దేవుని స్తోత్రం. జీవిత భాగస్వామి ఏంటిది హలో అనేటందుకే వాడు యోగ్యుడు కాదంతే. ప్రియులారా, అన్య స్త్రీలను అంటే అన్య పురుషులు ఎవరైనా సరే, వాళ్లకు వాళ్ళ దేవుళ్ళు వాళ్ళకు ఉన్నారు, ఎప్పటికీ యెహోవా అంటే ఇష్టం లేదు, ఎట్లా మీరు వాళ్ళతో సంసారం చేస్తారు అని దేవుని వాక్యం చెప్తుంది. నేను చెప్పట్లేదు, నేను ఎవరిని చెప్పడానికి, ఏదైనా దేవుడు ఇలాగు చెప్పాడు అని చెప్పవలసిన వాడిని తప్ప నా మాట నేను చెప్పవలసిన అవసరం లేదు, చెప్తే మీరు వినాల్సిన అవసరం అంతకంటే లేదు. కానీ ఏ దేవుడైతే మనని రక్షించినాడో ఆయన చెబుతున్నాడు, నన్ను ద్వేషించే వాళ్ళని మీరు మనుషుల లెక్కలో పెట్టలే వద్దు, అసలు జనాభా లెక్కలు పెట్టొద్దు. ప్రియులారా, చాలామంది వివాహముల ద్వారా రక్షింపబడ్డోళ్ళు ఉన్నారు, కొంతమంది వివాహము చేసుకొని రక్షణ పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు.
ఎందుకంటే ఎంతసేపు పోరాడతారు, ఎంతసేపు అయినా వాడు అట్లాగి వీడిట్లాగి అట్లాగి మొత్తం మీద ఈ భార్య గుడి భర్త గుడి ఎందుకంటే ఇద్దరు కలిసి ఒక గుడి కన్నా పోతాం అని చెప్పి వెళ్ళిపోతారు. అలాగ పాడైపోయిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఒక్కటి మాత్రం నిజం, ఎవరినన్నా వదులుకోవాలి కానీ ఏసయ్యను మాత్రం వదలొద్దండి. అవసరమైతే భర్తను వదిలేయండి, భార్యను వదిలేయండి, అమ్మను నాన్నను అందరిని వదిలేయండి. ఏసయ్యను వదిలేస్తే మనకు అసలు లైఫే లేదు, దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ తర్వాత మనం బ్రతుకుండు కూడా వ్యర్థమే, చచ్చిపోయినట్టే లెక్క. అంతకన్నా యాక్చువల్గా చచ్చిపోవడమే మంచిది, మట్టిలో మన్నైపోతాం. జీవోత్సవాలలాగా బ్రతుకొద్దు. యేసును వదిలిపెట్టి ఏసే మన సర్వం దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ అన్య స్త్రీలను పెళ్లి చేసుకొని వాళ్ళనేమి యెహోవా దేవుని దగ్గర నడిపించలేదు. సొలొమోను అట్లే చేశాడు కదా. సొలొమోను ఏం చేశాడంటే అన్య స్త్రీలను పెళ్లి చేసుకొని వాళ్ళ దేవతలకు ఈయన ధూపం వేశాడట. ఎంత ఘోరమో చూడండి. మహాజ్ఞాని, నీకు ముందున్న రాజులు ఎవరికైనాను కలుగని ఐశ్వర్యమును జ్ఞానమును నీకు ఇచ్చేదను అని దేవుడు చెబితే ఎవడు చేయనంత ఘోరమైన తప్పు చేశాడు. 11వ అధ్యాయం, మొదటి రాజులు 11వ అధ్యాయము 4వ వచనం, అమ్మ సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఎట్ట దిప్పుతారో, మరి ఈయన ఎట్ట తిరుగుతాడో నాకు అర్థం కాదు. భార్యలు తిప్పడం ఏంటి, ఈయన తిరగడం ఏంటి, ఈయనేం భర్త? అరే నాకు బుద్ధికి మించిన విషయం ఇది. ఏ భార్య చెప్తే యెహోవా కాదు కెమోష్ గుడికి పోదామంటే మంచిదని చెప్పి ముసలోడు ఊగులాడుకుంటూ పోయి ఆ కెమోషుకు బలర్పించాడంట. వాట్ ఈజ్ దిస్ నాన్ సెన్స్? మహాజ్ఞాని అయిన వాడు మహా అజ్ఞానంగా ప్రవర్తించలేదు. అతని భార్యలు అతని హృదయమును తిప్పివేయగా. భార్యలు తిప్పితే తిరుగుతారండి, ఉంటే ఉండు పోయి ఏట్లో దూకుతే దూకు, నేను యెహోవా దేవుణ్ణి వదిలేయలేదని చెప్పొద్దు. స్త్రీల యొక్క మహాశక్తి ఇక్కడ కనబడుతుంది. వారెంత శక్తివంతులో, అందుకే ఆడదంటే ఆదిశక్తి స్వరూపిణి అంటే మామూలు కాదు, సొలొమోన్ లాంటి వాడిని కూడా బట్కాయిస్తారు అనమాట. కానీ అందుకే చెప్తున్నా, అగాపేలో నేను కరెక్ట్ మాదిరి చూపడానికి దేవుడు నన్ను పెట్టాడు. భార్యను నేను ఎంత ప్రేమిస్తానో మీకు అందరికీ తెలుసు. ఈవెన్ అట్ దిస్ పాయింట్ ఐఎమ్ లవింగ్ మై వైఫ్. కానీ దేవుణ్ణి వ్యవహారం వచ్చేసరికి గడ్డి పరక విలువలేదు. నువ్వు నోరు మూసుకొని నీ జాగ్రత్త నువ్వు పడి ఉండాల. దేవునికి నాకు మధ్యలో అడ్డం వచ్చిందంటే నేనే మూటగట్టి హుసేన్ సాగర్ తీసేది ఇక్కడి నుంచి అక్కడికి. ప్రేమ అభిమానము అన్నీ అనుభవించు, కానీ దేవునికి నాకు అడ్డం వస్తే పనికి మాలిందని నీకు రక్షణ పోతుంది. నేను అందరం పోయి ఇద్దరం పోయి అక్కడ నరకంలోకి ఆళ్తూ ఉండాలా? నెవర్. మగోడు అన్నోడు ఇట్లుండాలి కరెక్ట్, దేవుని స్తోత్రం కలిగింది కాక. అది మాదిరి చూపడానికి, భార్యను అంటే భార్య చెప్పినట్టు వినాలని, ప్రేమించడం అంటే ఆడించినట్టల్లా ఆడడం కాదు. ప్రేమ చూపే దగ్గర ప్రేమ చూపండి, కానీ నన్ను నా భర్తకు దూరం చేయొద్దు. నన్ను నా భర్తకు దూరం చేస్తే అవి నాకెందుకు పనికి మాలింది, అది నేను ఇద్దరం కలిసిపోయి అక్కడ కట్టకట్టుకొని నరకంలో కాలాలి. ఆ టఫ్ మైండ్ ఉన్నోడే కరెక్ట్ మగోడు. మగోడు అంటే మీసం ఉన్నదని కాదు, మీసం ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఆడవాళ్ళలో కూడా నిజంగా మగోళ్ళు ఉన్నారు కొంతమంది, కొంతమంది మీసాలు పెంచుకున్న ఆడవాళ్ళు కూడా ఉన్నారు. ఈ సొలొమోను అటువంటి మీసం కాదు, రొయ్యలకు కూడా మీసం ఉంటుంది. వాట్ ఈస్ ద యూజ్? పెళ్ళికి కూడా మీసం ఉంటుంది. ఇక్కడ ఉండాలి మగతనం. దేవుని స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. ప్రిలారా, భార్యలు తిప్పేశారట. అసలు ఇట్లా ఆడోళ్ళు మామూలు కాదు నాయన, వాళ్ళు మహాశక్తి సంపన్నురాళ్ళు. అందుకే చేసుకోవద్దన్నాడు దేవుడు. అందరు రంజిత్ ఓఫీర్ కాదు కదా, అందరు ఓఫీర్ అయితే లోకానికి సువార్త అక్కడ ఉండదు.
అందరూ అంత శక్తివంతులు కాదు కాబట్టి, అంత మొండోళ్ళు కాదు కాబట్టి ముందు వాడు రక్షణలో ఉన్నాడా లేకుంటే రేపైన వస్తాడా ఇది చూసుకోవాలి. కొంతమంది క్రిస్టియన్ మ్యారేజ్ నాకు ఇష్టమేనండి, నేను కూడా చర్చకు వస్తానండి, ఏమో నాకు అర్థమయ్యేటట్టు చెప్తే నేను కూడా నమ్ముకోవచ్చండి అనే వెసులుబాటు ఇస్తారు. అటువంటి వాళ్ళకి నేనే క్రిస్టియన్ మ్యారేజ్ చేశా, తర్వాత బాప్టిజం, తర్వాత నీకు అర్థమైనప్పుడు తీసుకో బాబు, అర్జెంట్ ఏం లేదు. క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకోవాలంటే బాప్టిజం ఉండాలని ఏం రూల్ బైబిల్లో లేదు, రాజ్యాంగంలో లేదు. వాడు విల్లింగ్ ఫర్ క్రిస్టియన్ మ్యారేజ్, నేను నా భార్యను నేను టెంపుల్కి రమ్మని బలవంతం చేయను, నేను కూడా చర్చకు వస్తాను. నాకు ఇప్పటిదాకా అర్థమయ్యేటట్టు తెలియదండి, నాకు చెప్పలేదు, చెబితే నేను వింటానని అనే మెత్తటి మనుషుల్లోని రాతమ్ముడు రానని కొడుక చేర్చుకోవచ్చు. కొంతమంది పెద్ద మొనగాళ్ళు అయిపోయి 600 ఈ కట్టె ఇట్లా రాలిపోవలసిందే. నేను మాత్రం యేసును అంగీకరించే క్వశ్చన్ లేదు అని అంటే పెద్ద నీకు ఎంత రోషం ఉంటే సత్యం ఎరిగిన మాకెంత ఉండాలి? సత్యం ఎరుగని నీకే అంత మొండి ధైర్యం ఉంటే మరి నాకెంత ఉండాలి? భూమి ఆకాశములను సృష్టించిన దేవుడు నాతో ప్రతి ఉదయం మాట్లాడుతున్నాడు, ఆఫ్టర్ ఆల్ నువ్వెంత నా ముందు. నోరు మూసుకొని పో, ఈ కట్ట రాలిపోవాలంటే దయచేసి రాలిపోండి, ఇప్పుడే రాలిపోండి. ఆ మొండితనం ఉండాలి, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని విషయాల్లో నో కాంప్రమైజ్. ప్రేమిస్తే భార్య కాలు బిసకండి, ఆమెకి ఎంత మస్క కొట్టండి, వండి పెట్టండి, గోరుముద్దలు పెట్టి తినబెట్టండి, కానీ ఏమండి కెమోషుగూడికి పోదామంటే చెంప పగల కొట్టాల. కెమోషుగూడ ఏందే పిచ్చిదన్న, యెహోవా దేవుడు, దేవుడి స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. ఆ టఫ్ స్టాండ్ ఉండాలండి, లేకపోతే మహాశ్రమల కాలం వచ్చినాక వీడే నిలబడతాడు. దేవుని కొరకు రోషంగా నిలబడకపోతే పరలోక రాజ్యం చేరలేం మనం. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం నేను చెప్పాలని అంత సాగదీసుకొచ్చాను, ఇంకా కొంతమంది కన్నా అందుతుంది. ఎప్పుడైతే దేవుని ముందు మన దోషాలు ఒప్పుకోవడానికి దిద్దుకోవడానికి సమయం వచ్చిందో, ద మోస్ట్ సెన్సిటివ్ ఇష్యూ ఇక్కడ రైజ్ అయింది. అన్యస్త్రీ అంటావు, యెహోవా దేవుని ఆరాధన అంటావు, ఏదైనా చెప్పండి సార్ వేదాంతం, ఇక్కడ అనుబంధం అనేది చాలా సున్నితమైనది. ఇది స్త్రీ పురుష అనుబంధం, భార్యాభర్తల అనుబంధం, కుటుంబ విలువలున్నాయి ఇక్కడ. ద హైయెస్ట్ సెన్సిటివ్ ఇష్యూ ఇది. అంతేకాదు పిల్లలు కూడా పుట్టేశారు. దయచేసి 44 వచ్చిన వీరందరూ అన్య స్త్రీలను పెళ్లి చేసుకొని ఉండిరి, ఈ స్త్రీలలో కొందరు పిల్లలు కలిగిన వాళ్ళు. అంటే రెండు అర్థాలు, ఆల్రెడీ పిల్లలు ఉన్న అమ్మాయిలను చేసుకున్నారు అదొకటి, పెళ్లి చేసుకున్న తర్వాత వీళ్ళకు పిల్లలు కూడా పుట్టారు. ఇప్పుడు ఏం చేయాలి అనేది ప్రశ్న. దేవుని బిడ్డలారా దయచేసి గమనించండి 13వ వచనం. అయితే జనులు అనేకులై ఉన్నారు, మరియు ఇప్పుడు వర్షము బలముగా వచ్చుచున్నందున మేము బయట నిలవలేము, ఈ పని 1-2 దినాల్లో జరుగున్నది కాదు. ఈ విషయంలో అనేకులము అపరాధులము. దేవుని బిడ్డలారా ఒకరిద్దరు కాదు, ఆయే ఉంది, యెరూషలేము లేదు, అబ్రహాం లేదు, మోషే లేదు, ధర్మశాస్త్రం లేదు, మనం అయిపోయిందండి బాబు, ఈ చెరలోకి వచ్చి పడ్డాము, ఈ బలమైన రాజు నుండి మనల్ని ఎవడు విడిపిస్తాడు, ఇక్కడ కాంప్రమైజ్ అయిపోదాం అనుకొని యాజకులు కూడా చూడండి అక్కడ దయచేసి 18వ వచనం. యాజకుల వంశములో అన్య స్త్రీలను పెళ్లి చేసుకొని ఉన్నట్లు కనబడిన వారెవరనగా, 19, వీరు తమ భార్యలను పరిత్యజించదమనే మాట ఇచ్చిరి. నేను చెబుతున్నాను ఇది బిగ్గెస్ట్ వూండ్ ఇన్ ద హార్ట్, అతిపెద్ద గాయం ఇది. ఇప్పటి నుంచి నువ్వు తెల్లబట్టలు తీసేసి నల్ల బట్టలు వేసుకో అని అంటే దానికి పెద్ద సెంటిమెంట్ ఉండదు.
నగలు తీసేయడం కొంతవరకు బాధ, కానీ ఇంత హై సెంటిమెంట్ కాదు అది. గడ్డం తీసేసుకో, గడ్డం పెంచుకో, గుండు కొట్టుకో, ఏదైనా సరే ఇంత పెద్ద సెంటిమెంట్ కాదు. కొంతకాలం కలిసి బ్రతికిన తరువాత, ఏక శరీరులైన తరువాత వాళ్లకు దూరం కావడము జీవితానికి పెద్ద గాయం. అది హృదయానికి డీపెస్ట్ వూండ్ అవుతుంది. ఎందుకు ఈ విషయం ఇక్కడ రాశాడంటే, మనిషికి అతి దగ్గరి బంధము భార్యాభర్తల బంధం. స్త్రీ అయితే భర్త, పురుషుడైతే భార్య, వాళ్ళిద్దరికీ అతి దగ్గరి అనుబంధం పిల్లలు. ఇంక అంతకన్నా క్లోజ్ రిలేషన్షిప్ ఏమున్నా చెప్పండి? ఏం లేదు మానవ జీవితంలో. కానీ అంత గాయానికి కూడా తట్టుకోవాలన్నమాట. దేవుణ్ణి సంతోషపరచడానికి నువ్వు కొన్నిసార్లు ఎంత గాయమైనా నువ్వు తెగించాల్సి వస్తుంది. ఇక్కడ ఒక డీప్ లెసన్ ఏంటంటే, దేవుణ్ణి సంతోషపరచాల్సి వచ్చినప్పుడు, మన రక్షణ కాపాడుకోవాల్సి వచ్చినప్పుడు, మన తప్పులు దిద్దుకోవాల్సి వచ్చినప్పుడు, మన పొరపాట్లను సవరించుకోవాల్సి వచ్చినప్పుడు మనము గాయపడకుండా సవరించుకోలేము. నీకు ఏం గాయం కలగకుండా, ఏం నొప్పి కలగకుండా ఏంటి సవరించుకునేది నువ్వు? నీకేమి గాయమే కలగకుండా దేవుణ్ణి ఎలా సంతోషపెడతావు నువ్వు? వెన్ ద పాయింట్ ఆఫ్ రెస్టిట్యూషన్ కమ్స్, యూ మస్ట్ బి రెడీ ఫర్ ఎ డీప్ వూండ్ ఇన్ ద హార్ట్. హృదయము గాయపడకుండా పరిశుద్ధత అనేది కుదరదు. పాపం వీళ్ళందరూ మరి చేసిన తప్పేదో చేశాము, గాయమే, కానీ పర్వాలేదు, మా దేవుని సంతోషం కొరకు మేము గాయపడ్డా పర్వాలేదని దేవుని బిడ్డలారా అందరూ సమాప్తి చేసేశారు. దేవునికి స్తోత్రం. 10:17 చూడండి, మొదటి నెల మొదటి దినమున అన్య స్త్రీలను పెండ్లు చేసుకున్న వారందరి సంగతి సమాప్తము చేసిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరూ సమాప్తము చేసిరి. 19 వీరు తమ తమ భార్యలను పరిత్యజించదమని మాట ఇచ్చిరి, మరియు వారు అపరాధులై ఉన్నందున తమ అపరాధ విషయంలో మందలో ఒక పొట్టేలును చెల్లించిరి. రక్త ప్రోక్షణం ఉండాలి, మనం చేసిన తప్పు దిద్దుకోవడం కూడా ఉండాలి. ఒట్టి పొట్టేలు సరిపోదు, అది అక్కడ పాయింట్. పొట్టేలును ఇస్తున్నాను కదా, ఈ అమ్మాయి ఉండని అంటే కుదరదు. పొట్టేలు ఇస్తున్నాను కదయ్యా, అపరాధ రుసుము చెల్లించాను కదా, ఈ పిల్లలు ఉండనంటే కుదరదు. నీ కొరకు పొట్టేలు గాయపడింది సిలువలో. పాపం దిద్దుకునేటప్పుడు నువ్వు కూడా గాయపడతావు, పడాలి, తప్పదు. మనమేమి గాయపడకుండా పరిశుద్ధీకరణ కుదరదని ఇక్కడ దేవుడు నేర్పిస్తున్నాడు. ప్రియులారా, సమాజంలో కొన్ని లక్షల మంది చెర నివారణ అయి వచ్చిన తర్వాత, ఈ చెరకాలంలో వారు చేసినటువంటి ఇంటర్మింగ్లింగ్ ఆఫ్ మ్యారేజెస్, ఇంటర్రేషియల్ మ్యారేజెస్, అవన్నీ బ్రేక్ చేసుకున్నాడు. కానీ ఇమాజిన్, ఊహించగలరా? ఆ అమ్మాయి గగ్గోలు పెట్టి, ఏంటండి ఇది, ఎక్కడ నేనేం తప్పు చేశానండి అంటుంది అమ్మాయి. పిల్లలు డాడీ డాడీ అని గోల పెడతారు. మీరు ఊహించండి ఆ సీన్ ఎంత కయాటిక్ సిచ్యువేషను. వీడికి ఎంత వజ్ర సంకల్పం ఉండాలి, గుండెను రాయి చేసుకోవాలి. కొన్నిసార్లు నీవు దేవుని కోసం నిలబడాలంటే అనుబంధాలు, ప్రేమలు, సెంటిమెంట్లు అన్నిటికీ రాయి అయిపోవాలి నువ్వు. ఒక ముఖ్య సూత్రం దేవుడు చెప్పమన్నాడు. యేసునాథుడు మనల్ని మృదువుగా చేసేవాడు కాదు, కఠినపరుచువాడు కూడా. రాతి గుండెను మాంసపు గుండెగా మార్చేవాడే కాదు, నీ గుండెను రాయిగా చేసేవాడు కూడా ఆయన. ఈ రెండు జరగాల. దేవుడు అన్నాడు, నేను కఠినపరిచేస్తాను యెహెజ్కేలు అన్నాడు. యెహెజ్కేలు గ్రంథము దయచేసి 3 యెహెజ్కేలు
3వ అధ్యాయము 8వ వచనం. ఇదిగో వారి ముఖము వలనే నీ ముఖమును ఏం చేస్తాను, కఠినమైనది కఠినమైనదిగా చేస్తాను. వారి నుదురు వలనే నీ నుదురును కఠినమైనదిగా చేసేది. నీ నుదురు చెక్కుముక్కి రాతి కంటే కఠినముగా ఉండు, వజ్రము వలె చేసేదని వారికి భయపడుకు. ఎందుకు ఎందుకు 7వ వచనం, ఇశ్రాయేలీయులందరూ కఠిన హృదయులై ఉన్నారు. ప్రిలారా, పవిత్రీకరణ పరిశుద్ధపరచబడుట అనే ప్రాసెస్లో ఏం చేయాలి, అప్పుడప్పుడు మన హృదయము కఠినమైపోవాలి. ఇప్పుడు నేను నా హృదయాన్ని, నా హృదయం ఎంత సున్నితమైందో నాకు దగ్గరగా ఉన్న వాళ్ళకి తెలుసు. చిన్నపిల్లల్లో పిల్లోడిని అయిపోతాను, నేను పసిపిల్లలను చూస్తే నేను పసిపిల్లోడిని అయిపోతాను. ఐఎమ్ ఏ టెండర్ హార్టెడ్ మ్యాన్, బట్ ఐఎమ్ స్టోన్ హార్టెడ్ వెన్ గాడ్లీనెస్ డిమాండ్స్ ఇట్. భక్తి జీవితానికి అవసరమైనప్పుడు నాకన్నా కఠినుడు ఉన్నాడు ఇంకోడు. అరే ఒక్కటేసారి అట్లా అంత కాంట్రాస్ట్ ఎట్లా మారిపోతారండి, ఇంత మెత్తగా ఉండి అంత కఠినంగా మారిపోతారు. అంటే దేవునికి అవసరమైనప్పుడు అవసరమైతే వెన్నలాగా, లేకుంటే వజ్రంలాగా మారిపోవడమే స్పిరిచువల్ మెచ్యూరిటీ. అది నేర్చుకోవాలా. వెన్నలాగా ఉండి 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 సైతాన్ గాడి ముందు వెన్నలాగా ఉంటేలాగా, సైతాన్ గాడిని ఎదుర్కొన్నప్పుడు కఠినంగా ఉండాలి. ప్రభు బలక ముందు కూడా అదే కాఠిన్యం ఉంటాలా. అవసరాన్ని బట్టి టు ఆపోజిట్ ఎక్స్ట్రీమిటీస్కు అవలీలకు అటైన్ ఇటైన స్వింగ్ కాగలిగితేనే అది ఆత్మీయ ఆధ్యాత్మిక పరిపక్వత అన్నమాట. దేవుని స్తోత్రం కలిగిన కాక అప్పుడు వాడు మనుషులలో జయశాలి, దేవుని ముందు కూడా జయశాలి. యాకోబు, నువ్వు మనుషులతోనూ దేవునితోనూ పోరాడి దేవుని స్తోత్రం కలిగింది కాక, హల్లెలూయా. తప్పు జరిగినప్పుడు రెండు చేశారు, ఏంటంటే పొట్టేలును బలిచ్చారు, తమకు తాము కూడా గాయం చేసుకున్నారు. ప్రభువా నీ రక్తముతో నన్ను కడుగు, అవసరమైతే నాకు నేను గాయము చేసుకునైనా సరే నాకున్న క్లోజెస్ట్ సెంటిమెంటల్ రిలేషన్షిప్ను కూడా నీకోసం వదిలేస్తాను. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఐ డోంట్ నో ఎవరి భక్తి అంతస్తు వారిది, ఎవరి తీర్మానం వారిది. నా సంగతి నేను చెప్పాను, దేవుడు వదిలేయమంటే ఎవరు నేను వదిలేస్తాను. నేను డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక సందర్భంలో అన్నారు, కేవీపి రామచంద్రరావు గారు జీవితకాలంలో నాకు ప్రాణ స్నేహితుడు, ఆయన ఇద్దరము ఒకటే ఆత్మ, నా ఆత్మ ఆయన, ఇద్దరు రెండు శరీరాలు ఒక ఆత్మ ఉన్నంత క్లోజ్ ఫ్రెండ్. కేవీపీ గారు చెప్తే నేను నా భార్యను వదిలేయమంటే వదిలేస్తానన్నాడు, పబ్లిక్గా చెప్పాడు ఈ మాట. కేవీపీ రామచంద్రరావు గారు కనుక చెప్తే అతడు ఎవరో కాదండి, హీఈస్ మై సోల్ మేట్. రాజశేఖర్ నీ భార్యను వదిలేయంటే నేను రెండో మాట అడగకుండా వదిలేస్తాను, అంత కమిటెడ్ నేను ఆయన, కానీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అన్నారు. మొత్తం రాజకీయ వర్గాలు తెలుసు ఈ మాట, ఎక్కడో సీక్రెట్ కాదు, పబ్లిక్గా అన్నాడు ఆయన. ఆ మాట విన్నప్పుడు నాకు అనిపించింది, ప్రతి క్రైస్తవుడు యేసును గూర్చి ఈ మాట అనగలడా? ఆయన మానవుడే, ఈయన మానవుడే, వాళ్ళ మధ్యలో స్నేహం తప్ప ఇంకేం లేదు. మరి యేసుకు మనకు మధ్య ఎన్ని విధాల అనుబంధం ఉంది? ఆయన సృష్టికర్త, మనం ఆయన సృష్టించిన జీవులం, ఆయన విమోచకుడు, మనం రక్షణ పొందినటువంటి క్షమించబడ్డ పాపులం, ఎన్ని అనుబంధాలు ఉన్నాయి. అసలు మన సర్వైవల్కి ఆయన ఆధారం. ఆయన చెప్తాడు, నీ పిల్లల్ని దూరం చేసుకోమని వదిలేస్తావా, నీ భర్తను దూరం చేసుకోమంటాడు వదిలేస్తావా, నీ భార్యను వదిలేసామని వదిలేస్తావా. యేసు చెబితే నేను దేన్నైనా వదిలేస్తాను, ప్రాణమునైనా వదిలేస్తా అన్నోడే క్రైస్తవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నాకు భార్య ముఖ్యం,
భర్త ముఖ్యం, పిల్లలు ముఖ్యం, ప్రాణం ముఖ్యం, కానీ యేసు కంటే మాత్రం కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వెన్ కంపారిజన్ కమ్స్, ఏసా వీళ్ళ అనే కంపారిజన్, ఆ చాయిస్ రానంత వరకు వీళ్ళందరూ కావాలి. కానీ ఎప్పుడైతే చాయిస్ వచ్చిందో అదో ఇదో ఎన్నుకో అన్నప్పుడు ప్రతిసారి మనం యేసుని ఎన్నుకోవాలి. వ్యతిరేకమైంది ఏదైనా వదిలేయాలి. అది కుటుంబము కానీ, ధనము కానీ, సుఖము కానీ, సామాజిక ఘనత కానీ, ఆఖరికి మన సొంత ప్రాణమైనా సరే. ప్రాణం కావాలా నేను కావాలా చెప్పు అన్నాడు అనుకోండి, నువ్వే నా ప్రాణం వేసయ్యా. నిన్ను పోగొట్టుకున్న ప్రాణం నాకెందుకు చెత్త? నిన్నే పోగొట్టుకున్న ప్రాణం ఎందుకు వదిలేస్తా? ప్రాణం నువ్వు కావాలని ఆయన పాదాలు పట్టుకోవాలి. అంతగా యేసుకు అంకితమైన వాడు, హత్తుకుపోయినవాడు, యేసుకు అల్లుకుపోయినవాడే క్రైస్తవుడు. సభలోకి వచ్చిన వాళ్ళందరూ క్రైస్తవులు కాదు. యేసు నాకు ప్రాణము కంటే ఎక్కువ అన్నంత సెంటిమెంటల్ అటాచ్మెంట్ ఆయనతో ఉండాలి. ఇఫ్ హీ డిమాండ్స్, యూ మస్ట్ బీ విలింగ్ టు లీవ్ ఎనీబడీ ఎనీథింగ్, సాక్రిఫైస్ ఎనీథింగ్. ఇక్కడ వీళ్ళు ఎంత త్యాగం చేశారంటే, నిజంగా అన్య స్త్రీలను పెళ్లి చేసుకున్నారు, పిల్లలు పుట్టారు, ఆ సంగతి సమాప్తి చేశారట. మొత్తం రండిరా ఎవడెవడు ఎక్కడెక్కడ పెళ్లి చేసుకుని రండి అని చెప్పి, బాబు గారు నేను ఫలానా సంవత్సరం ఫలానప్పుడు చేసుకున్నాక నలుగురు పిల్లలు పుట్టారండి అంటే, సరే మరి దేవుడు కావాలా వీళ్ళు కావాలా? చేసిన తప్పు ఏదో చేసాం, మళ్ళీ ఇంకో తప్పు చేయలేనయ్యా, గాయం అవుతుంది, బాధగా ఉంది, కానీ దేవుడు చెప్తే వదిలేస్తానన్నాడు. మిమ్మల్ని అడుగుతున్న మీరు అక్కడ ఉంటే మీరేం చేసేవాళ్ళు? వాట్ నాన్ సెన్స్! ఫ్యామిలీ వదిలేయడం ఏంటండి? వాళ్ళు ఏమైపోతారు? మానవత్వం లేదా ఈ మతం? ఇదేం మతం అండి? దైవత్వం వదిలి అసలు ముందు మానవత్వం లేదు. ఈ మతంలో మొత్తం మూర్ఖులు ఉన్నారు, కఠినులు ఉన్నారు, క్రూరులు ఉన్నారు. ఇది క్రూరుల మతం, నాకు అక్కర్లేదు అంటారేమో చాలామంది. ప్రిలారా, దేవునితో నడచుట అంత సులభము కాదు, అది మనం నేర్చుకోవాలి. ఏదో నమ్మి బాప్తిసమం పొందాము, ఆరాధనకు వస్తున్నాము, కానుకలు వేస్తున్నాము, మనమేం గొప్ప క్రైస్తవులం అనుకోకండి. దేవుని కొరకు మన హృదయానికి ఎన్నిసార్లైనా ప్రతిరోజు గాయము చేసుకోవడానికి ఇష్టపడిన వాడే క్రైస్తవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఘనత ఘనతలలో ప్రేమించెద కలిమిలే మూలలో నిన్ను ప్రేమించెద, ఘనత ఘనతలలో ప్రేమించెద కలిమిలే మూలలో కలువరిలో నీ ప్రేమను దలచి ప్రేమాతిశయమున మూర్చిల్లెద, కలువరిలో నీ ప్రేమను దలచి ప్రేమాతిశయమున మూర్చిల్లెద, సర్వకాల సర్వ వైష్ఫలము సర్వకాల సర్వ వైష్ఫలము నా హృదయంతటితో నిన్ను నేనెల్తూ, నా హృదయ నిన్ను నేనెల్తూ నిరతము ప్రేమితో దేవా, అది నిన్ను సేవింతో దేవా, గాయపడియో నేను శాశ్వత ప్రేమతో ప్రేమించేద, గాయపడియో నేను ప్రేమించు
శాశ్వత ప్రేమతో నిన్ను ప్రేమించేదా, ఈ విధి నిన్ను ప్రేమించడి బలమును నాకు సగిన కరుణాడు జీవని, ఈ విధి నిన్ను ప్రేమించడి బలమును నాకు సగిన కరుణాడు జీవని, సర్వకాల సర్వస్థలలో సర్వకాల సర్వస్థలలో పొరియుచు నిన్ను నా బలము ఉన్న దేవా, నా బలము ఉన్న దేవా, నా హృదయం పటితో నిన్ను నేను, నా హృదయం పటితో నిన్ను నేను విహతము ప్రేమతో దేవా, మరి నిన్ను సేవింపు దేవుని బిడ్డలారా, కాస్తో కూస్తో గాయపడాల్సి వస్తుందండి. మనం మన కొరకు యేసు గాయపడ్డాడు గనక మనకు రక్షణ వచ్చింది. రక్షణ కొనసాగించుకోవాలంటే మనం కూడా గాయపడాల్సి వస్తుంది. గాయాలన్నీ ఆయన ఒక్కడికే కాదు, యేసు మన కొరకు మరణించాడు గనక రక్షణ మనకు ఉచితంగా వచ్చింది. అవసరమైతే మనం కూడా మరణించాల్సి వస్తుంది. ఆయన మరణించాడు, ఆయన గాయపడ్డాడు కనుక నేను మొత్తం సుఖంగా ఉంటానంటే కుదరదు. అసలు యేసు వెనక నడిచేటప్పుడే ముందు శిలువ మీదకి ఎత్తుకొని నడవమన్నాడు, లేకపోతే నా శిష్యుడే కాదు పొమ్మన్నాడు. దేవుని స్తోత్రం. శిలువను మోయిచు నన్ను వెంబడించాలంటే బంగారం శిలువ కాదు. నేను కూడా మోస్తున్నా సార్, ఇదిగో అని చూపిస్తున్నాడు. అది కాదు బాబు, చచ్చిపోయే సిలువ మోయాల, నెత్తురు చిందే సిలువ మోయాల. దేవుని బిడ్డలారా, యేసయ్యా నీ కొరకు నేను ఎంతైనా గాయపడతానయ్యా, నీ కొరకు గాయపడుట నష్టపడుట, నీ కొరకు నా సొంత హృదయానికి అతి దగ్గరి అనుబంధాలను కూడా కోసేసి దూరం చేసుకోవడం అనేది నాకు ధన్యత. అన్నంతగా యేసుకు నీవు నీ హృదయాంతరింద్రియాల్లో నీవు దేవునికి హృదయాంతర భాగంలో కమిట్ కాకపోతే నీవు క్రైస్తవుడవు కాదు. మతంలో ఉన్నావు నువ్వు, క్రీస్తులో లేవు, మతంలో ఉన్నావు. చెప్తున్నా, క్రైస్తవ మతము నిన్ను రక్షించదు. ఏ మతమైనా వేస్టే, క్రైస్తవ మతం కూడా వేస్టే. రక్షించేది మతం కాదు, ఒక వ్యక్తి రక్షిస్తాడు. ఆ వ్యక్తికి కమిట్ కావాలి నువ్వు. దేవుని స్తోత్రం కలుగును గాక. యేసు అనే వ్యక్తి, ఆయన కనికరించాల. క్రిస్టియానిటీ విల్ నాట్ సేవ్ యూ, బట్ క్రైస్ట్ విల్, హీ విల్ సేవ్ యూ. కాబట్టి ఆయనకు నేను అంకితమై, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభు నీ వాడను, నీవు నా ప్రభుడవని నీ కొరకై జీవింతు, మిగిలిన జీవితమును నీ కొరకే, మిగిలిన జీవితమును నీ కొరకే గడిపెదను. ప్రభుని వాడను, నీవు నా ప్రభుడవని నీ కొరకై జీవితును, మిగిలిన జీవితమును నీ కొరకే గడిపెదను, మిగిలిన జీవితమును నీ కొరకే గడిపెదను. ప్రభుని వాడను, ప్రభు ఆయరికి తిని లోకమున్న మోసమని, ఎరిగి తిని లోకమున్న మోసమని చూపితివి సమాధాన నిరీక్షణ నాకిలను, చూపితివి సమాధాన
కృతజ్ఞత కలిగి కృతజ్ఞత చూచెదను నీ అందే నిలిచి ఉండి నీ ఆజ్ఞల పాలింతును నీ అందే ప్రభు నీ వాడను నీవు నా ప్రభుడవని నీ కొరకై జీవింతును మిగిలిన జీవితమును నీ కొరకే గడిపెదను మిగిలిన జీవితమును నీ కొరకే గడిపెదను ప్రభుని యేసుని సిలువ చూచి విజయమును పొందెదను యేసుని సిలువ చూచి విజయమును సహింతును సంతసముగ నీ కొరకు అన్నిటిని సహింతును సంతసముగ నీ కొరకు అన్నిటిని నిన్ను నే నమ్మెదను నిన్ను నే నమ్మెదను నీతోనే సాగెదను నీ రెక్కలా చాటు నేనుండా భయపడను నీ రెక్కలా చాటు నేనుండా భయపడను ప్రభుని వాడను నీవు నా ప్రభుడవని నీ కొరకై జీవితము మిగిలిన జీవితము మిగిలిన అగమ్య జ్యోతి యందు ఘనముగని ప్రవేశించి అగమ్య జ్యోతి యందు దూతలు పరిశుద్ధులు భక్తులని చూచెదను దూతలు పరిశుద్ధులు భక్తులని చూచెదను నిసంతసించెదను నిసంతసించెదను ప్రభువు తోడనుండెదను క్షణాయికి ఆయనతో నేనుండును నిరీక్షణాయికి ఆయనతో నేనుండును ప్రభుని వాడను నీవు నా ప్రభుడవని మిగిలిన జీవితమును నీ కొరకే అగమ్య జ్యోతి యందు ఘనముగా మనం ప్రవేశించినప్పుడు దూతలు పరిశుద్ధులు భక్తులనే చూచారు. అక్కడ అబ్రహాం గారు ఉంటాడండి, ఇసాకు వాళ్ళ నాన్నగారు అబ్రహాం ఉంటాడు. దగదగదగ మెరిసిపోతూ దగ్గరకు వస్తాడు. ఎవరండి మీరు? అంటే నేనయ్యా అబ్రహామును. ఓ మూల పురుషుడు మీరా, సంతోషం. అవును నేను మెరిసిపోతున్నా నిజమే, నువ్వేంటి అలాగ వెలవెలబోతున్నావు, నువ్వేంట్రా ఇలాగ ఉన్నావని అంటాడు. ఏంట్రా మనవడా ఇలాగైపోయావింటి అంటే, నేను కొంచెం కుటుంబం విషయంలో కొంచెం వీక్ అయిపోయానండి, ఏం చేస్తాం మరట ఏమో మా ఆవిడి ఇటేమో మా ఆయన పిల్లలు ఈ బుడ్డోడు ఒకడు వాడిని చూస్తే అసలు మనసు అంతా ఏదో అయిపోతుందండి, వీళ్ళని వదులుకోలేక నేను ఇలాగ అయిపోయానండి. ఏమో ఆవిడి తిక్కలోడా, నా సంగతి తెలుసా నీకు? అబ్రహాము తన హృదయానికి గాయం చేసుకున్నాడు. ఒక్కసారి ఆదికాండం 21:11 అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహాముకు మిక్కిలి దుఃఖము కలుగజేసెను. సారమ్మన్నది ఈ హాగరును దాని కుమారుణ్ణి వెళ్ళగొట్టుము. ఏమంటుంది 10వ వచనం, ఈ దాసిని దీని కుమారుని హాగరును దాని కుమారు. హాగరు కుమారుడు అనుకున్నదే తప్ప వాడు అబ్రహాము కూడా కొడుకు కదా. ఆ హాగరు కొడుకే కాదు, మరి అబ్రహాం రక్తం కూడా ఉంది, అటాచ్మెంట్. దేవుని బిడ్డలారా, మొట్టమొదట నా సొంత బేబీ, మై ఓన్ బేబీ అని ఎత్తుకొని మురిసిపోయి ముద్దు పెట్టుకున్నది అబ్రహాం ఇస్మాయిల్నే. ఇసాకు లేడప్పుడు, మళ్ళీ ఇంకా 15 ఏళ్ళకు కానీ ఇసాకు పుట్టలేదు. కొడుకన్న సెంటిమెంటల్ అటాచ్మెంట్ అంతా ఇస్మాయిల్తోనే ఉంది.
ముసలితనంలో పుట్టాడు. ఎంత ఎత్తుకొని ఎంత మురిసిపోయి హత్తుకొని కావలించుకొని ముద్దు పెట్టుకొని ప్రక్కలు వేసుకొని పడుకొని ఎంత అటాచ్మెంట్ పెంచుకున్నాడో దీన్ని వెళ్ళగొట్టేసింది సారమ్మ. చాలా దుఃఖం కలిగింది. దేవుని తట్టు చూస్తే దేవుడు అన్నాడు 12, సారా నీతో చెప్పు ప్రతి విషయంలో, ఈమె మాట వినుము. ఆ గాయం అలాగే తట్టుకొని పంపించేశాడు. దేవుని బిడ్డలారా, కుటుంబ విషయములో అసలేమి గాయపడకుండా ఉండడం సాధ్యం కాదు. తప్పకుండా నిన్ను దేవునికి దూరం చేయాలంటే సైతాను కుటుంబ అనుబంధాలనే వాడుకుంటాడు. అది సైతాను యొక్క అతి బలమైన అస్త్రము, ఆయుధము. నిన్ను మహిమ సింహాసనానికి సిద్ధపరచడానికి దేవుడు ఆ కుటుంబ గాయాలనే వాడుకుంటాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అంత ఈజీ కాదు నమ్మేసి. ఏ మతమైనా సరే ఏదో కొన్ని ఆచార వ్యవహారాలు ఉంటాయి, ఆచారాలన్నీ కరెక్ట్గా చేస్తే చాలు. ఇక్కడ మాత్రం అట్లా కాదు. క్రీస్తు మార్గములో మనస్సు గాయపడకుండా, హృదయము రక్తముడే గాయాలు పొందకుండా నీవు భక్తి మార్గంలో ముందుకు నడవనే లేవు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అలాగే ఎవరైనా సరే ప్రభువును ప్రేమించిన ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సెంటిమెంట్ విషయంలో గాయపడ్డారు, గాయపడాలి, తప్పదు. ఎందుకంటే అసలు కుటుంబము ఆయనది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయ్యా కుటుంబం ముఖ్యం, కుటుంబం ముఖ్యం అంటారు. ఏం కుటుంబం పిచ్చోడా, నేను తండ్రిని, మీరందరూ నా కుటుంబం అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అసలు ఆయన అసలే నిత్య కుటుంబం. పరలోకానికి వెళ్ళిన తర్వాత అసలు సెంటిమెంట్ అక్కడ మొదలవుతుంది. ఆయన సృష్టికర్త, నేను ఆయన సృష్టించిన ప్రాణిని, ఆయన విమోచించాడు, నేను నరకాగ్నిగుండం తప్పించుకున్నాను, ఆయన నాకు ఈ మహిమనిచ్చాడు, ఈ పదవినిచ్చాడు, ఈ సింహాసనం ఇచ్చాడు, కిరీటం పెట్టాడు, ఆకలి దప్పికలు లేని మహిమ ప్రపంచంలోకి ఆయన తీసుకొచ్చాడు, ఆయన నావాడు, నా స్నేహితుడు, నా సర్వమని ఆయనకు అటాచ్ అయిపోతాం. ఆ పరలోకపు అనుబంధాన్ని భూమి మీద కొంచెమైనా నువ్వు అనుభవించావో లేదో పరీక్షించడానికే ఇవన్నీ పరీక్షలు పెట్టాడు దేవుడు. దేవుని బిడ్డలారా, అందరూ ముఖ్యమే, కానీ యేసుతో పోల్చినప్పుడు ఎవరు ముఖ్యం కాదు. యేసుకు పోటీ వచ్చినప్పుడు ఎవరు ముఖ్యం కాదు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. పొట్టేలు నడిపించాలి, మనం కూడా గాయపడాలి. ఈ దినం ఈ రెండు పనులు మనం చేద్దాం. రండి ప్రార్థన చేసుకుందాం. మన దోషములను ఒప్పుకొని క్షమాపణ కొరకు వేడుకున్నప్పుడు మన కొరకు వధించబడిన పొట్టేలు యేసయ్య ఎలాగూ ఉన్నాడు. కానీ మీరు చేసుకోవలసిన గాయాల సంగతి ఏంటి? మీరు మార్చుకోవాల్సిన సంగతులు ఏంటి? అలా దాని విషయం చేస్తారు. ప్రార్థన చేసుకుందాము. మరికొద్దిసేపట్లో మనం దేవుని విందుశాలలోనికి వెళతాము ప్రిలారా. అక్కడ దేవుని మహిమ గల శరీరాన్ని మనం, అక్షయ దేవుని శరీరం మనము తింటాము. విశ్వ సృష్టికర్త యొక్క ప్రాణశక్తిని మనం త్రాగుతాం. అంత మహిమలోనికి మనం వెళతాం కాబట్టి అయోగ్యంగా వెళ్ళొద్దు ప్రభు యొక్క బల్ల దగ్గరికి. చెర నివారణ అయిన వారు చేసిన త్యాగాలను చూడండి. వారు ఘోరంగా ఏడ్చారు, అయ్యా మేము తప్పు చేశాం, జరిగిన తప్పేదో జరిగిపోయింది, ఇప్పుడు ఏం చెయ్యాలో చెప్పండి. నేను ఎంత గాయపడినా సరే, నాకు అత్యంత ప్రియులైన వాళ్ళని నేను వదులుకుంటాను, కానీ నా దేవునికి నన్ను దూరం చేయకండి అయ్యా అనే ఒక యథార్థమైన పశ్చాత్తాపం. ఎంత గొప్ప గాయానికైనా ఒప్పుకునే తెగింపు నీకు ఉండాలి. ఆ తెగింపు నీకున్న తర్వాత పొట్టేలు రక్తం నీకు పనికొస్తుంది. అప్పుడు యేసు రక్తం నిన్ను
ప్రతి పాపము నుండి పవిత్రంగా చేస్తుంది. నేనేమంత గాయాలు నేను పొందలేను కానీ, నేను నష్టపడలేను కానీ, నా హృదయాన్ని నేను గాయపరుచుకోలేను కానీ, యేసయ్య నీ రక్తంతో నన్ను కడిగేయి అనే బాధ్యత లేని ప్రార్థన దేవుడు అంగీకరించడు. డోంట్ మేక్ సచ్ ఇర్రెస్పాన్సిబుల్ ప్రేయర్. భక్తి జీవితములో సీనాయి కొండ మీదకి దేవుని బిడ్డలందరినీ ఎక్కించడానికి అగాపే సంఘం పుట్టింది. ఇది మామూలు సంఘం కాదు, నీవు కూర్చున్నది మామూలు స్థలం కాదు, నీవు కూర్చున్నది పరిశుద్ధ స్థలం. ఇది హోరేబు కొండ, ఇది సీనాయి కొండ, ఇది ఓలీవుల కొండ, ఇది రూపాంతర కొండ. ఇక్కడికి వచ్చావు నువ్వు, ఎన్నో గుడులు దాటుకొని వచ్చావు. కొండపైకెక్కు, కొండపైకెక్కు. డిటాచ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద వరల్డ్ అండ్ అటాచ్ యువర్ హార్ట్ టు యువర్ సేవియర్ అలోన్. లెట్ దర్ బి గాడ్లీనెస్ ఇన్ ఎవ్రీ వన్స్ హార్ట్. విన్న వాక్యపు కాంతిలో, దేవుని ముఖ కాంతిలో మన భక్తి జీవితాన్ని ఒకసారి మనం పరీక్షించుకుందాం. నేనేమిటి, నేనేమై ఉన్నాను, నా స్థితి ఏమిటి, నా అంతస్తు ఏమిటి, దేవుని ముందు నాకున్నటువంటి అర్హత ఏంటి, ఎంతవరకు నా భక్తిని నేను నిరూపించుకోగలిగాను, దేవుని కొరకు ఏదైనా త్యాగం చేయాల్సి వచ్చినప్పుడు దేవుణ్ణి గాయపరుస్తున్నామా లేకపోతే మనము గాయపడుతున్నామా? భక్తిలో పెరగాలి. పాపము అనగా శరీరంతో చేసేది ఒక్కటే అనుకోకండి, అది పాపమే, ఎలాగూ పాపమే. కానీ దావీదు ప్రేమించినట్లు, అబ్రహాము ప్రేమించినట్లు, పౌలు ప్రేమించినట్టు యేసును ప్రేమించకపోవడం కూడా తప్పే. అవసరమైతే ఏదైనా వదులుకుంటానయ్యా, నీ చిత్తము నాలో జరగాలని సీరియస్ కమిట్మెంట్ లేకుండా ఏదో భక్తి నటించడం కూడా తప్పే. ప్రిలారా, మనం ఈ దినాన దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం, స్వపరీక్ష చేసుకుందాం. ప్రభువా, నేను నమ్మాను, బాప్తిస్మం పొందాను, కానీ నేను అబ్రహాము స్థానంలో ఉంటే ఇష్మాయిల్ను వదులుకునేవాడిని కాదేమో తండ్రి. చెర నివారణ కాలములు ఉంటే నా కుటుంబానికి నేను గాయం చేసుకునేవాడిని కాదేమో తండ్రి. అంత ప్రేమ నాకు లేదు, ఒప్పుకుంటున్నా. అంత సీరియస్ మైండ్ నాకు లేదు, ఒప్పుకుంటున్నా. నన్ను క్షమించు. ఐఎమ్ జస్ట్ ప్రిటెండింగ్ టు బి గాడ్లీ, ఓ లార్డ్. పై పైకి భక్తి గల వారి వలె నటించుచు. దేవుని శక్తిని ఆశ్రయించడం లేదు. ప్రభువా, నన్ను క్షమించు అని అడుగుదామా? ఇంకా ఏమైనా దేవుడు మాట్లాడుతుండగా, దేవుణ్ణి మనమును ప్రార్థిస్తుంటుండగా, దేవా నీ కాయాసకరమైన మార్గము నాలో ఉన్నదేమో చూడు, నాకు తెలియచెప్పు, నా తప్పిదాలు నాకు తెలియచెప్పు అని అడుగుతుండగా, దేవుని ఆత్మ మనతో మాట్లాడుతుండగా, మన కళ్ళ ముందుకు మన దోషాలన్నీ వరుసగా వచ్చి నిలబడుతుంటుండగా, మన పాపాలు ఒప్పుకుందాం, ప్రభువా నన్ను క్షమించమని చెప్పుకుందాం. పోయిన వారమంతా మన ప్రార్థన జీవితం ఎలా ఉంది, మన నోటి మాట తీరు ఎలా ఉంది, ఎంతవరకు దేవుని వాక్యముతో కాలము గడపగలిగాం, ఎంతమందికి నోరు విప్పి సువార్త చెప్పాము పోయిన వారు, ఒకరికన్నా చెప్పావు నువ్వు, ఎలా వచ్చావు ప్రభు బల్ల దగ్గరికి? యేసే రక్షకుడు, యేసు నమ్ముకోండి లేకపోతే నీ జీవితం ప్రమాదం అని ఎవరికైనా అసలు ఒక్కసారన్నా చెప్పకుండా వారమంతా ఎలా గడుపుతున్నాం మనం? వాట్ కైండ్ ఆఫ్ క్రిస్టియన్స్ వీఆర్? మన నోటి మాటల చేత సాటి సహోదరులను గాయపరుస్తున్నామా? కొండెములు, లేని వార్తలు, అసత్య వార్తలు, అపనిందలు ప్రచారం చేస్తున్నామా? ఇది స్వపరీక్ష సమయము. పరిశుద్ధాత్మదేవుడే సహాయం చేయాలి, లేకపోతే మన తప్పులు మనకు అర్థం కావు. అందుకని అడగండి, ప్రభువా నేనే విషయంలో తప్పిపోతున్నో నాకు తెలియచేయి, ఏ విషయంలో నా తప్పులు ఒప్పుకోవాల్సిందో తెలియజేయి, నీ రక్తంతో నన్ను కడుగు,
యజ్ఞచేతనను కాల్చు, నీ ఆత్మతైలంతో నన్ను అభిషేకించు. నీ యజ్ఞచేతనను కాల్చి బంగారమును పుటం వేసినట్టు నా బ్రతుకును పుటం వే, కల్మష మష్టంతా తొలగించేసే. మరిన్ని వివరములకు మమ్మల్ని సంప్రదించండి. ఓఫెర్ మినిస్ట్రీస్, LIG 86/1 3వ ఫేజ్, KPHP కాలనీ, కూకట్పల్లి, హైదరాబాద్ 500072. మా ఫోన్ నంబర్స్ 9908773008, 9951100444. మా వెబ్సైట్ www.ofirministries.org. మా ఇమెయిల్ సత్యవేదసారం @ofirministries.org.